మనకేంటంటే ఏపీఐసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది మే సిక్స్త్న జరుగుతుంది అని చెప్పేసి బాగా ఐడియా అనేది ఉంది కానీ అప్లికేషన్స్ అని ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనకేంటంటే ఇంతవరకు ఐడియా లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో మనకేంటంటే మనం ఏపీఐసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అనేది మనకేంటంటే ఇవ్వడం అనేది జరిగింది సో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది ఏంటి అక్కడే ఆ ఆర్టికల్లో మనకు ఏ డీటెయిల్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు సో మీరు చూస్తుంది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు షానవాస్ ఓకేనా సో లెట్ అస్ స్టార్ట్ సో ఇక్కడికి చూస్తే ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్ సిహెచ్ఈ బై శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ సో ఇది సో ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ సో ఈ అడ్మిషన్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ మోడ్ మాత్రమే అండ్ దీని యొక్క ఫీజ్ అంటే ఏపీఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ఫీజ్ కనుక చూస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ సో ఇది మీరు ఎలా పే చేయొచ్చు అంటే త్రూ క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా నెట్ బ్యాంకింగ్ అయినా లేదా యూపీఐ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంటుంది తర్వాత అదే చేయొచ్చు చెయ్యచ్చు అఫీషియల్ వెబ్సైట్ కనుక చూస్తే సిఈటిఎస్ డాట్ ఏపీఎస్ సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓఇ డాట్ ఇన్ ఓకేనా సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మనం అప్లై చెయ్యొచ్చు వెన్ కెన్ వీ స్టార్ట్ అప్లైంగ్ ఫర్ దిస్ ఐపిఐసెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ సిక్స్త్ ఆఫ్ మార్చ్ అంటే మార్చ్ ఆరవ తారీఖు నుంచి సిక్స్త్ ఆఫ్ మార్చ్ నుంచి మనం ఏంటంటే అప్లికేషన్స్ అనేవి ఏపీఐసే ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్లై చేయొచ్చు ఎప్పటివరకు అప్లై చేయొచ్చు అంటే సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ వితౌట్ ఎనీ లేట్ ఫీజ్ అంటే ఎటువంటి లేట్ ఫీజ్ లేకుండా మీరు సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ వరకు అప్లై చేయొచ్చు సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ తర్వాత ఏంటంటే ఎంత లేట్ అయితే అంత లేట్ ఫీజ్ అనేది మీరు ఏంటంటే చేయాలి అప్లికేషన్స్ అనేవి మీరు అప్లై చేయొచ్చు బట్ సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ తర్వాత సో లెటర్సే ఒక టెన్ డేస్ లేట్ అయ్యారు సో టెన్ డేస్కి ఒక లేట్ ఫీజ్ అనేది సపరేట్గా ఉంటుంది ట్వంటీ డేస్ లేట్ అయ్యారు ట్వంటీ డేస్ లేట్కి సపరేట్ ఫీజు ఉంటుంది సో అదేంటంటే ఒక థౌజండ్ ఎక్స్ట్రా అనో లేదా టూ థౌజండ్ ఎక్స్ట్రానో లేదా త్రీ థౌజండ్ ఎక్స్ట్రాను ఉంటుంది మళ్ళీ దాంతోపాటు ఏంటంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్స్ పడవు మిమ్మల్ని ఏం చేస్తారంటే చాలా దూరం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో అందుకు నా సజెషన్ ఏంటి అంటే సిక్స్త్ ఆఫ్ మార్చ్ మనకేంటంటే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి నా సజెషన్ ఏంటి అంటే సిక్స్త్ ఆఫ్ మార్చ్ ఎగ్జాక్ట్గా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ ఆ టైంలోనే అప్లై చేస్తారు సో మీరు ఏం చేస్తారంటే ఒక ఎయిత్తో నైన్త్ టెన్త్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకేనా ఈ మూడు రోజుల్లో లేదా ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ అన్న ఓకేనా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సెవెన్ డేస్ గ్యాప్ కనుక ఇచ్చి మీరు అప్లై చేసేస్తే మీకేంటంటే మీ ఎగ్జామ్ సెంటర్ అది మీ చుట్టుపక్కలే వస్తుంది అండ్ మీరు ఏంటంటే హ్యాపీగా ఎగ్జామ్ చేసి రావచ్చు ఏముందిలే అప్లై చేద్దాంలే ఓకేనా ఇంకో వన్ మంత్ ఉంది కదా థర్టీ డేస్ ఉంది కదా ట్వంటీ డేస్ ఉంది కదా అంటే మీరు ఏం మిమ్మల్ని ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చాలా దూరం అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఏంటంటే ఇబ్బంది సో ఎప్పుడైతే మీ ఎగ్జామ్ సెంటర్ అనేది దగ్గరగా ఉంటుందో మీరు ఏం చేయొచ్చు చాలా హ్యాపీగా వెళ్ళి అక్కడ మీరేంటంటే మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలరు అదే ఎగ్జామ్ సెంటర్ అనేది దూరంగా పడితే చాలా అవుతుంది ఇబ్బంది కదా సార్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్ సో ఎగ్జామినేషన్ అనేది మనకు సిక్స్త్ ఆఫ్ మే సెవెంత్ ఆఫ్ మే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూషన్ సార్ సిక్స్త్ ఆఫ్ మే ఉంది సెవెంత్ ఆఫ్ మే ఉంది అంటే మేము రెండు ఎగ్జామ్ రాయాలంటే అవసరం లేదు మీరు రాయాల్సింది ఒకటే ఎగ్జామ్ ఓన్లీ వన్ ఎగ్జామ్ మీకు పడితే సిక్స్త్ ఆఫ్ మే అన్నా పడుతుంది లేదంటే సెవెంత్ ఆఫ్ మే అన్నా పడుతుంది ఓకేనా ఇటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోడు సార్ సిక్స్త్ ఉంది సెవెంత్ ఉంది రెండు ఎగ్జామ్లు రాయాలంటే రెండు కాదు ఒకటే ఎగ్జామ్ రాయాలి ఏదో ఒక రోజు ఓకేనా షిఫ్ట్ వైజ్గా ఇక్కడ ఏంటంటే ఇవ్వడం ఎందుకంటే ఇది ఒక కంప్యూటర్ డి బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీరు ఇది కంప్యూటర్ పైన రాయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ అవైలబిలిటీస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి ఆఫ్లైన్ కాదు ఇది ఆన్లైన్ మోడ్ కాబట్టి ఇలా ఇవ్వడం అయితే జరిగింది టైమ్ ఆఫ్ టెస్ట్ నైన్ నుంచి లెవెన్ థర్టీ టూ థర్టీ నుంచి ఫైవ్ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ సార్ ఇక్కడ ఏంటి సార్ తొమ్మిది నుంచి లెవెన్ థర్టీకి ఉంది టూ థర్టీ నుంచి ఫైవ్ అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలంటే కాదు కాదు ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ లెటర్సే నేనే ఉన్నాను నేను అప్లై చేశాను ఏపీఐసెట్కి నాకేంటంటే సిక్స్త్ వచ్చింది నాకేమొచ్చింది సిక్స్త్ డేట్న ఎగ్జామ్ పడింది ఓకేనా సిక్స్త్న నేను సిక్స్త్ నాకు ఎగ్జామ్ పడింది సో నా నాకేంటంటే ఉంటే మార్నింగ్లో ఎగ్జామ్ ఉంటుంది లేదంటే ఈవినింగ్లో రెండూ కాదు ఓకేనా లెటర్స్టే నాకేంటంటే మార్నింగ్ పడింది మార్నింగ్ ఎగ్జామ్ రాసేసాను ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ ఈవినింగ్ రాయాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా పంపించరు కూడా మిమ్మల్ని ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఏదో ఒక టైమే ఎగ్జామినేషన్ రాయాలి ఒక రోజే రాయాలి ఒక షిఫ్టే రాయాలి అంతే క్లియరా నెక్స్ట్ కనుక చూస్తే ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఇంతకుముందు వచ్చిన నోటీస్ ఇందులో కూడా చూస్తే ఇది టీఎస్ ఐసెట్ది సో ఏ టీఎస్ ఐసెట్ వాళ్ళ ఎగ్జామినేషన్ ఎప్పుడు చూడండి టిఎస్ ఐసెట్ కనుక చూస్తే ఫోర్త్ ఆఫ్ జూన్ అనేది ఉంది అంటే ఏపీ ఐసెట్ అయిపోయిన ఒక వన్ మంత్ తర్వాత టీఎస్ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ ఉంది ఓకేనా నెక్స్ట్ సో ఒకవేళ మీరు ఏపీ ఐసెట్ కావచ్చు టీఎస్ ఐసెట్ కావచ్చు దానికి ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేయచ్చు తెలుగు ఎగ్జామ్ ప్రేప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఐసెట్కి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ కోర్స్ అనేది ఉంది అక్క దానిలో మీరు ఏంటంటే ఎన్రోల్ కావచ్చు సో దాని యొక్క డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ మీకు ఏంటంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను సో దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఫర్ వన్ ఇయర్ కాదు సార్ నాకు వన్ ఇయర్ అవసరం లేదు అంటే వన్ ఫోర్ డబల్ నైన్ ఫర్ సిక్స్ మంత్స్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫర్ సిక్స్ మంత్స్ సో ఏయిదారు మీరు దానికైనా ఎన్రోల్ అవ్వచ్చు లేదా దీనికైనా ఎన్రోల్ అవ్వచ్చు ఓకేనా సో మీరు అడగచ్చు సార్ ఇవన్నీ కూడా ఏవైతే ఏపీ ఐసెట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా అది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే మీకు ఏంటంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు ఓకేనా సో ఇక్కడ చూడండి వెబ్సైట్ కనుక చూస్తే ఇది ప్రస్తుతానికి ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ వెబ్సైట్ ఇది ఇక్కడ మీరు కనుక చూస్తే అన్ని కూడా ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మీకు ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తారు సో ఇక్కడ మీరేంటంటే లాస్ట్ ఇయర్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ అన్నీ కనిపిస్తున్నాయి సో ఈ ఇయర్ వెబ్సైట్ కూడా సిమిలర్గానే ఇలా ఇలాగే ఉంటుంది కానీ ఇంతవరకు అదేంటంటే లైవ్ కాలేదు మేబీ ఏంటంటే సిక్స్త్ కంటే ముందు లైవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకేనా సో ఇక్కడతో మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని ఎండ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్